హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫుడ్ హబ్ శ్యామలని. ఇవాళ వీడియో వచ్చేసి ట్రిప్ వీడియో అండి. అరుణాచలం వెళ్ళాం. అరుణాచలంలో తీసిన వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మెమొరబుల్గా ఉంటుందని షేర్ చేశాను. చిత్తూరు నుంచి అరుణాచలానికి ఒక 3 అవర్స్ జర్నీ పట్టిందండి, ఓన్ వెహికల్ కాబట్టి. బస్సులో అయితే చిత్తూరు నుంచి వేలూరు, వేలూరు నుంచి తిరువన్నామలై బస్సెస్ ఉంటాయి. మనం అరుణాచలం దగ్గరికి వచ్చేటప్పుడు కొండలు కనపడుతుంటాయి. ఆ కొండే అరుణాచలం కొండ అండి. చాలా విశిష్టమైనది. అరుణాచలంలోకి ఎంట్రీ అయిపోయాను. ఆ ఎంట్రన్స్ అది ఆర్చ్. అదే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదండి. యాగంటి వారు ప్రవచనాలలో మన జన్మలో ఒక్కసారైనా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. ఇది మెయిన్ రాజగోపురం అండి, అది చూపిస్తాను కదా, అది మెయిన్ ఫస్ట్ రాజగోపురం. అది స్టార్ట్ అయ్యింది ఈశాన్యం లింగం నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ కార్ పార్కింగ్ చేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ముందుకు వచ్చేసరికి రాజగోపురం కనపడుతుంది. మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఎండ్ చేస్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ చుట్టూ లింగాలు ఉంటాయి. మనం ప్రదక్షిణ చేస్తుంటే రోడ్ వేలో ఒక సైడ్ చేసుకుంటుంటే వెళ్తూ ఉంటే అమ్మవారి గుళ్ళు, అయ్యవారి గుళ్ళు అన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. కనపడిన వాటిని అన్నీ దర్శించుకొని నిదానంగా అన్ని గుళ్ళు దర్శించుకొని లింగాలన్నీ చాలా ప్రశాంతంగా మనం గుళ్ళు దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో వస్తాము. చాలా ఓపికగా నిదానంగా చూసుకొని మన సారా దేవుడిని మొక్కుకొని తృప్తిగా వెళ్తే మనకి ఎప్పుడైనా ఆ ప్రదేశం తలుచుకున్న వెంటనే అక్కడ ప్రదేశం మనకి బాగా గుర్తుంటుంది. అందుకే మనం నిదానంగా చాలా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకున్నామనుకో మన మనసారా మనం ఎప్పుడన్నా స్మరించి అరుణాచలం శివ అనుకున్నప్పుడు మనకు ఆ గుళ్ళు శివలింగం అన్నీ బాగా కనపడతాయి. ఇటు వచ్చేసి అగ్నిలింగం. మనం నడిచే దారిలోనే మ్యాప్స్ కూడా ఇస్తారు. అలా మ్యాప్స్ చూసేసుకొని మనం ఏ లింగాలు దర్శించుకున్నాం, రూట్ వే ఎలా ఉంటుందో అలా బోర్డులను చూసేసుకొని వెళ్తూ ఉంటే సరిపోతుంది. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అలాగే వచ్చేసి డయాబెటీస్ వాళ్ళు కానీ మన హెల్త్ ఏదైనా చెప్పులు లేకుండా నడవలేని వాళ్ళు మాత్రం చెప్పులు వేసుకొని నడిస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అయితే చెప్పులు లేకుండా నడిస్తే ఈ గిరి ప్రదక్షిణ చాలా మంచిది. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు. మనం బాగా ఫాస్ట్గా అంత ఫాస్ట్గా కాకుండా అంత స్లోగా కాకుండా నడిస్తే మినిమం 5 అవర్స్ పడుతుంది. మరి స్లోగా ఉంటే 6 అవర్స్ 7 అవర్స్ పడుతుంది. మేమైతే పాపతో క్యారీ చేసాం కాబట్టి మాకు 7 అవర్స్ పట్టింది. మధ్యలో ఆగుకుంటూ గుళ్ళని దర్శించుకొని చాలా ప్రశాంతంగా కూర్చొని రెస్ట్ తీసుకుంటూ వెళ్తుంటే మనకి ఎలాంటి నొప్పులు లేకుండా చాలా ఈజీగా వాక్ చేయొచ్చు. 14 కిలోమీటర్లు చాలా హ్యాపీగా చేయొచ్చు. అలాగే వచ్చేసి మన చాగంటి వారు కానీ ప్రవచనాలు ముందుగానే వినేసి వెళ్ళామనుకో మనకి తను చెప్పిన మాటలు డెఫినెట్గా నిజమని తెలుస్తుంది. దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వచ్చేసి మనకి కాలు నొప్పి పెడతాయి అనుకుంటాం కానీ లేదు. మనం అరుణాచల శివ అని అనుకుంటే చాలు మనసులో. మనకి ఎలాంటి కాలు నొప్పులు ఉన్నా మనము ఈవెన్గా 14 కిలోమీటర్లు ఈజీగా నడిచేస్తాము. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ అని అనుకుంటూ స్మరించుకుంటూ మనసులో మనసారా మనం మొక్కుకొని లింగాలని దర్శించుకుంటే సరిపోతుంది. ఇటు వచ్చేసి మన 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలు కూడా రూట్ వేలో మనం అన్నిటిని దర్శించుకుంటూ స్లోగా వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నడిచినంతసేపు మనం నడిచామా అని కూడా తెలియకుండా ప్రదక్షిణ చేసిన టైంలో ఆ కొండలు అవే మొత్తం కూడా చాలా బాగుంది. లింగాలు కూడా చాలా బాగా చూసుకొని చాలా ప్రశాంతంగా దర్శించుకుంటే సరిపోతుంది. ఇక్కడ రమణాశ్రమం కూడా ఉంటుంది. అక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా బాగా ఫీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. 4 ముక్తి క్షేత్రాలలో ఒకటి అరుణాచలం. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంతటి కష్టాన్నైనా తీసేస్తుంది. గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణాచల శివ అని మనసారా కోరుకుంటూ అనుకుంటూ ఉండాలి. ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా మనం 14 కిలోమీటర్లు చాలా ఈజీగా నడిచి చేస్తాం. సుమన్ టీవీలో తను ఇంటర్వ్యూ ఇచ్చింది నాయనార్ల గురించి, ఆయనార్ల గురించి. వాళ్ళతో సమానం అరుణాచల మాదేవ్ గారు. ఈ అరుణాచల మాదేవ్ గారు అంగ ప్రదక్షిణ 2 టైమ్స్ చేశారండి. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు అంగ ప్రదక్షిణ చేశారు. 63 మంది నాయనార్లు అందరూ కూడా శివుణ్ణి దర్శించుకున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా శివుడు వాళ్ళకి కనిపించాడు. ఈ కొండను వచ్చేసి మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని అంటారు. తమిళ వాళ్ళు, చిత్తూరు వాళ్ళు అయితే తిరువన్నామలై అని అంటారు. వారికి అలా అంటేనే అర్థమవుతుంది. అరుణాచలం అంటే సరిగ్గా తెలియదు, తిరువన్నామలై అంటేనే వాళ్ళు డెఫినెట్గా అడ్రస్లు మనకి చెప్తారు. మేము వచ్చేసి ఫస్ట్ 7 అవర్స్ పట్టింది కాబట్టి గిరి ప్రదక్షిణ నైట్ 8 అయింది. 8 కల్లా గుడి క్లోజ్ చేశారు కాబట్టి మళ్ళీ అక్కడే స్టే చేసి
మళ్ళీ మార్నింగ్ వచ్చేసి దర్శించుకున్నాము. మేము డిసెంబర్ 31కి గిరి ప్రదక్షిణ చేసాము, జనవరి 1కి దర్శించు అగ్నిలింగాన్ని దర్శించుకున్నాము. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్య రష్ ఎక్కువైపోయింది, కానీ మేము 1 ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంత రష్ లేకుండే చాలా నార్మల్గా ఉండే. ఇక్కడ వచ్చేసి పున్నం టైంలో చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. ఆ టైంలో మనం విజిట్ చేసిన గిరి ప్రదక్షిణకు మాత్రమే చేయగలుగుతాం. గుళ్ళో దేవుని దర్శించుకోవాలంటే చాలా టైం పడుతుంది, అలాగే వచ్చేసి రష్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి రాజగోపురం అండి. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడు సుబ్రహ్మణ్య స్వామి స్తంభంలో నుంచి వెలిసింటారు. తనను కూడా ఫస్ట్ దర్శించుకొని తర్వాత వచ్చేసి క్యూ లైన్లో ఉన్నామనుకో మనము అగ్నిలింగాన్ని దర్శించుకోవచ్చు మెయిన్ టెంపుల్లో లోపలికి అలా క్యూ లైను. ఇది వచ్చేసి ఈ మండపం వచ్చేసి 1000 స్తంభాల మండపం, క్యూ లైన్లోనే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 50 రూపీస్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము 50 రూపీస్ దర్శనంలోకి వెళ్ళి క్యూ లైన్లో ఉన్నాము. రాజగోపురాలు వచ్చేసి ఫస్ట్ మెయిన్ రాజగోపాలు 4 ఉంటాయి, వచ్చేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 గోపురాలు ఉంటాయి. వాటి ముందు చిన్న గోపురాలు ఇవి కూడా ఉన్నాయి. మనం ఒక టెంపుల్ విజిట్ చేసేటప్పుడు దాని గురించి చరిత్ర కానీ ముందుగానే మనం యూట్యూబ్లో కానీ ఏదైనా సెర్చ్ చేసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎక్కువ తెలుస్తుంది, మనం అక్కడ ఏముంది, ఏమి విశిష్టత అని ముందుగానే మనకు అన్నీ తెలుస్తాయి. ఈ ప్రదక్షిణల గురించి అరుణాచల మాదేవ్ గారు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు. తను చెప్పిన మాటలు వింటే మనకి వెంటనే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని మనసారా మనం కోరుకుంటే డెఫినెట్గా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నీ టెంపుల్ గురించి చెప్పింది తక్కువనే, చాలా ఉంది చరిత్ర. చెప్పాలంటే ఎక్కువగా లాంగ్ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్గా చెప్పాను. ఇవి వీడియోలు వినాలంటే చాగంటి వారి ప్రవచనాలు కానీ అరుణాచలం మాదేవి గారు యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుస్తూ వీడియోలు, భగవాన్ రమణ మహర్షి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నాయి బుక్స్ వల్ల, ఇష్టి తెలుసుకుంటే సరిపోతుంది. మనకి పంచభూతాలు అంటే తెలుసు కదా, గాలి, నీరు, వాయువు, ఆకాశం, భూమి. ఇలాగా లింగ రూపంలో అరుణాచలంలో అగ్నిలింగమని, కాళహస్తిలో వాయులింగమని, చిదంబరంలో ఆకాశలింగమని, జంబుకేశ్వరంలో జలలింగమని, కంచిలోని ఏకాంబరేశ్వర లింగంలోని పృథ్వీలింగం అదే భూమిలింగం అని, కంచి అమ్మవారు అక్కడ వచ్చేసి ఇసుకతోని లింగాన్ని ప్రతిష్ఠించారు. మన లైఫ్లో ఒక్కసారైనా ఇలా లింగాలన్నీ దర్శించే ఇది వచ్చేసి అరుణాచలం వచ్చేసి అగ్నిలింగం. గర్భగుడిలో చాలా వేడిగా ఉంటుంది, ఈ వేడి ఎందుకు ఉంటుందో ఒక సైంటిస్ట్ కూడా తెలుసుకోలేకపోయాడు. పంచభూతాలను ఎవరు కనిపెట్టలేము కదా, అది ఆది దాని అంతము ఏముంటుందో మనకు అసలుకే తెలియదు. ఎందుకు కాబట్టి మనము జన్మలో ఒక్కసారైనా అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వరిని, అరుణాచల శివ అనుకుంటూ ఒక్కసారి స్మరించుకొని మనసారా కోరుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో జన్మల పాపాలని తీసేస్తాడని పరమేశ్వరుడు ఒక అన్ని నమ్మకం. అరుణాచలం గురించి చాగంటి వారు కానీ మా మాధవి గారు కానీ వాళ్ళ ప్రవచనాలు వింటుంటే మనం వెంటనే వెళ్ళాలని అనిపిస్తుంది. డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి, అరుణాచలానికి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అరుణాచల శివ అని అందరు అనుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. బాయ్ బాయ్.